తెలుగు రాష్ట్రాల్లో భారీ విస్తీర్ణంలో సాగుతున్న పంట మొక్కజొన్న. ఉత్పత్తిలో ఎక్కువ మొత్తం కోళ్ల దాణాగా వాడుతున్నారు. మొక్కజొన్న నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేస్తే మంచి మార్కెటింగ్ ఉంటుందని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మొక్కజొన్న ఆధారంగా ఎలాంటి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, మార్కెటింగ్లో పాటించాల్సినటువంటి మెళకువలు ఏంటో తెలుసుకుందాం ఇవాల్టి నేల తల్లిలో. మొక్కజొన్న ప్రపంచవ్యాప్తంగా 160కు పైగా దేశాలలో సాగు చేస్తున్నారు. పాప్కార్న్, ఫ్లోర్ కార్న్, స్వీట్ కార్న్, ఫ్లింట్ కార్న్, బేబీకార్న్, ఫ్లోర్ కార్న్, పాడ్ కార్న్, డాంట్ కార్న్ అంటూ 8 రకాల మొక్కజొన్న రకాలు సాగులో ఉన్నాయి. యుఎస్డిఏ అంచనాల ప్రకారం 2016-17లో ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి పరిమాణం 103 కోట్ల మెట్రిక్ టన్నులు. 35 కోట్ల 73 లక్షల మెట్రిక్ టన్నులతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 21 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నులతో చైనా రెండో స్థానంలో, 9 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో భారత్ 8వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలలో పండించే పంటల్లోనూ ముఖ్యమైన పంట మొక్కజొన్న. సుమారు 8 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వరి, గోధుమ లాంటి ధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. మరి మొక్కజొన్న తింటే ఏమొస్తుంది అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఆ రెండింటిలోని పోషకాలు ఇందులో ఉంటాయి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహార ధాన్యం. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్నలో లినోనిక్ యాసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కేవలం రుచి కోసమే మొక్కజొన్నను తినడం కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మొక్కజొన్నను పశువుల దాణా, కోళ్ల దాణాగాను ఉపయోగిస్తున్నారు. బేకింగ్ పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోనూ, అనేక రకాల మందుల తయారీలలోనూ మొక్కజొన్నను వాడుతున్నారు. విస్కీ తయారీలోనూ మొక్కజొన్న ఉండాల్సిందే. ఇంకా అనేక పారిశ్రామిక ఉత్పత్తుల్లో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా మొక్కజొన్న ఉపయోగం అనంతం. మొక్కజొన్న వేర్లు, కాండం నుంచి తీసిన కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా కండి చుట్టూ ఉన్న మృదువైన దారాల నుంచి తీసిన కషాయం మధుమేహానికి చాలా మంచిది. ఇలా మొక్కజొన్న ఉపయోగం కొన్ని వేల ఉత్పత్తులలో కనబడుతుంది. ఒకప్పుడు కేవలం మొక్కజొన్న కండిలను కాల్చుకుని తినేవారు. వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి బాగా పెరిగింది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పండే పంటల్లో 4వ స్థానంలో మొక్కజొన్న నిలిచింది. మొక్కజొన్న నుంచి ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. ముఖ్యంగా మొక్కజొన్నని మనం ఎక్కువగా కూడా కోళ్లదాణ వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. అసలు మొక్కజొన్న నుంచి మనం ఎలాంటి ఉత్పత్తులు ప్రాసెస్ చేసుకోవచ్చు ఫస్ట్? అంటే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మొక్కజొన్న వినియోగం ఎక్కువగా ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్ అండ్ క్యాటిల్ ఫీడ్కే ఉంటుంది. మన దేశంలో కూడా యాక్చువల్గా పౌల్ట్రీ ఫీడ్లో 47%, పశువుల దాణా 14%, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, తర్వాత బ్రేవరీస్ వీటిల్లో ఒక 7%, స్టార్చ్ కింద ఒక 12%, డైరెక్ట్ కన్జంప్షన్ 20% ఉంది మన క్యాలిక్యులేషన్ చెప్తున్నాయి అన్నమాట. అంటే ఇటీవల కాలంలో వీటిని ఆహార ఉత్పత్తుల తయారీలో కూడా వాడకం అనేది ఇప్పుడిప్పుడే వచ్చింది. ఎందుకంటే బేసిక్గా ట్రెడిషనల్గా మనది మొక్కజొన్న అనేది మన లోకల్ పంట కాదు. అసలు ఇది మనం వేరే దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి పంట అన్నమాట. మన మామూలు జొన్న వేరు, అది తృణధాన్యాల జొన్న వేరు. ఇది మొక్కజొన్న అనేది యాక్చువల్గా ఇది దట్టు మన దక్షిణాది రాష్ట్రాల్లో మేబీ లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చింది అన్నమాట, అంతకుముందు లేదు అసలు. అదే కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని ఎందుకు ఎక్కువగా పంట సాగు చేస్తున్నానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇది మీకు దాదాపు 90 డేస్లోనే క్రాప్ వచ్చేస్తుంది అండ్ మల్టిపుల్ యూసేజ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది మామూలుగా ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ, బట్ ఆహార పరిశ్రమల్లో కూడా ఎక్కువ వాడే అవకాశం ఉంది. అండ్ తర్వాత రూరల్ సైడ్ కూడా దీని బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువ శ్రమ లేకుండా కూడా రైతులు దీన్ని పండించే అవకాశం ఉంది కాబట్టి పంట ఎక్కువగా పెరుగుతున్నది. బట్ వివిధ ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉన్నది దీనివలన. ఓకే, సో అసలు మొక్కజొన్నలో ఉన్నటువంటి పోషక విలువల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్గా దీంట్లో ప్రోటీన్ 10% ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 70% ఉంటుంది, ఫైబర్ పీచు పదార్థం ఉంటుంది అది 2.3%, ఆల్బినో యాసిడ్స్ అని ఒక 10.4% ఉంటుంది, యాష్ 1.4% ఉంటుంది అన్నమాట.
అంటే దీన్ని డైరెక్ట్ కన్జంప్షన్ కన్నా కూడా ఇండైరెక్ట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బిస్కెట్స్లో కానీ అంటే స్టార్చ్ యూజ్ చేస్తారు యాక్చువల్గా. అంటే దీన్ని ఏదైతే ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో దానిని పౌడర్ ఫామ్లో చేసి దానికి ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్టార్చ్ తయారు చేస్తారు. స్టార్చ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి ఒక రకమైన స్టార్చ్ కావాలి, పేపర్కు, టెక్స్టైల్స్కు, ఇలా వేరు వేరు ఇండస్ట్రీ ఫార్మాలో కూడా దీన్ని వాడతారనమాట. ఇలా స్టార్చ్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ చేస్తారనమాట. ఓవరాల్గా ఇది ఎక్కువగా అయితే ఇప్పటికీ దాణా కిందే ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయనమాట ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా. ఇప్పుడే ఎక్కువగా దీని వాడకం పెరుగుతుందని చెప్పొచ్చు. సో అంటే ఎస్పెషల్లీ ఎలాంటి ఉత్పత్తులు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం రెడీ టు, ఇక్కడ బేసిక్గా ఏంటంటే రెడీ టు ఈట్ ఐటమ్స్లో తీసుకుంటే మామూలుగా మనం బేబీ కార్న్ అయితే డైరెక్ట్గా తింటాం. దాన్ని పంట అవైలబిలిటీ లేని చోటకి ఏమవుతుందంటే దాన్ని క్యానింగ్ చేస్తారు. అంటే దాన్ని మామూలుగా కొంత సాల్ట్ కలిపినటువంటి నీళ్ళల్లో, హాట్ వాటర్లో దాన్ని వేసి క్యానింగ్ చేసి మార్కెట్ చేస్తానమాట. అది కనుక అయితే ఒక 1 lakh క్యాన్స్ పర్ యానమ్ కెపాసిటీలో ఒక 1.25 సిఆర్లో మనం పెట్టచ్చు అనమాట. అట్లాగే అంటే డైరెక్ట్గా ఇప్పుడు మొత్తం మొక్కజొన్న నుంచి చేసే ప్రోడక్ట్ అంటే టోర్టిలా చిప్స్ అంటారు. అదేంటంటే మొక్కజొన్నను తీసుకొని దాన్ని ముందర ఉడకపెట్టి తర్వాత దాన్ని పేస్ట్ ఫామ్లో చేసి దాన్ని మళ్ళీ ఫ్లాటనింగ్ చేసి మనం ఒక షీట్ మాదిరి చేసి ట్రయాంగిల్ షేప్లో దాన్ని కట్ చేసి తర్వాత డ్రై చేసి ఆయిల్ ఫ్రై చేసి స్పైసెస్ యాడ్ చేసి మనం అయితే పొటాటో చిప్స్ ఎట్లా తింటారో అలాగే టోర్టిలా చిప్స్ చేస్తారనమాట. యాక్చువల్గా నా తెలిసిన తర్వాత ఇండియాలో ఒక్కటేమో కనిపిస్తుంది ఇట్లాంటిది అనమాట. బట్ అది కొద్దిగా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది, దాదాపు 3 నుంచి 4 crore ప్రాజెక్ట్ అనమాట. అది రెడ్యూ ట్రీట్ అయ్యటం. ఇంకా కొన్ని ఏంటంటే కార్న్ పఫ్స్. కార్న్ పఫ్స్ అంటే ఇప్పుడు దీనికి కార్న్ గ్రిట్స్ మేకింగ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెద్ద ముక్కలను వాటిని తీసుకొని కార్న్ పఫ్స్ చేస్తారు. అట్లాగే కార్న్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ కూడా మనం ఆయిల్ ఫ్రై చేసుకొని చేస్తాడు అండ్ ఈవెన్ పాలల్లో వేసుకొని కూడా తీసుకుంటారనమాట. ఇలా డిఫరెంట్ ఇవన్నీ మనం డైరెక్ట్గా ఆహార పదార్థాలు అనమాట. ఈ స్టార్చ్ నుంచి అంటే ఈ పిండి నుంచి చేసేవి చాలా ఉన్నాయి. బిస్కెట్స్లో కలుపుతారు, కొన్ని పికెల్స్లో వాటిలో ఇది ఒక బైండింగ్ ఏజెంట్గా, థిక్కనింగ్ ఏజెంట్గా చేస్తారనమాట. ఇట్లా డిఫరెంట్ వాడకం అయితే ఉన్నది. ఓకే, సో నౌడేస్ దీనికి సంబంధించి ప్రాసెసింగ్ పెంచడం వల్ల రైతులకు ఆదాయం కూడా పెంచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి పంటకు వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే పంట అంతా ఒకేసారి మార్కెట్లో రావటం వల్ల రేట్లు పడిపోతాయి. మళ్ళీ అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ ఇదంతా ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే మార్కెట్లో ఎక్కువ ఇండస్ట్రీస్ కనుక వచ్చాయనుకోండి, దాన్ని అప్పుడు ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటే దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రొడక్ట్కు దాన్ని మార్కెట్లోకి వీళ్ళు ఎక్కువగా పెనట్రేట్ కనుక అయితే మార్కెట్లో స్ప్రెడ్ అయితే దాన్ని రైతులకు మంచి వాటికల్ ప్రైస్ ఇచ్చి వాళ్ళు రైతులకు ప్రయోజనం కూడా చేకూర్చవచ్చు అని చెప్పొచ్చు. అండ్ ప్రెజెంట్ ఎలా ఉందండి ప్రాసెసింగ్, ఎలా ఉంది ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులకి ఏ రకమైనటువంటి లాభసాటిగా ఉంది? అంటే ఎక్కువగా ముందు అనుకున్నా ఎక్కువగా ఇండస్ట్రీలే ఉంది ఇక్కడ. మనం ఇండస్ట్రీస్ని కూడా మనం బేసిక్గా రైతుల లెవెల్లో పెట్టగలిగిన ఇండస్ట్రీస్ను తర్వాత మామూలుగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని కొన్ని ఎక్స్క్లూజివ్ రా మెటీరియల్ ఇతర పరిశ్రమకు రా మెటీరియల్ తయారు చేసే ఇండస్ట్రీస్ అని తర్వాత రెడీ టు ఈట్ రెడీ టు యూజ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ అని ఇట్లా మనం బైఫ్రికేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు రైతుల దగ్గర కూడా చేయొచ్చు. ఇప్పుడు రైతులు యాక్చువల్గా ఎవరైతే మన మొక్కజొన్న పంట వేస్తున్నారో ఆ ఊర్లో ఇప్పుడు మామూలుగా ఒక చిన్న మినీ మైజ్ మిల్ కనుక పెట్టుకుంటే అది గంటకు 40-50 కేజీల కెపాసిటీ ఉంటుందన్నమాట. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్రష్ చేసిన ద్వారా దాంతో పిండి వస్తుంది, నూక వస్తుంది. ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది క్యాటిల్ ఫీడ్కి పౌల్ట్రీ ఫీడ్కి పోతుంది అనమాట. అలాంటి ఇండస్ట్రీ ఈవెన్ ఇంట్లో వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు, ఈవెన్ 2 lakhs కూడా మొదలు పెట్టచ్చు అనమాట. ఇది ఇంకొద్దిగా పెద్ద ఇండస్ట్రీ, గంటకు 400 కేజీల కెపాసిటీలో అయితే ఓ 10 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే మొక్కజొన్న సైలేజ్ అంటే జనరల్గా ఇప్పుడు మనం మన రైతులకు ఎక్కువగా వ్యవసాయ ఆదాయంతో పాటు పశువుల ద్వారా వచ్చేటువంటి పశువుల పాల ఉత్పత్తి ద్వారా ఆదాయం ఉన్నప్పుడే వాళ్ళు కొంతవరకు వాళ్ళ ఫైనాన్షియల్ ఖర్చులు వాళ్ళు మీట్ చేయడానికి వీలవుతుంది. అందుకని ఏంటంటే ఈ మొక్కజొన్న సైలేజ్ ఎట్లా ఉంటుందంటే మొక్కజొన్న పంటను 80-85 రోజులప్పుడు అంటే ఇంక్లూడింగ్ కండెతో పాటు దాన్ని కట్ చేసి దాన్ని పీసెస్గా చేసి కొన్ని బయోకెమికల్స్ అవి యాడ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే ఒక 15 రోజులు ఎయిర్టైట్ ప్యాకింగ్ చేస్తారు. చేసిన తర్వాత అది పశువులకు కనుక మేతగా వేస్తే దానివల్ల ఒక హెల్దీ ఫుడ్ అనమాట యాక్చువల్గా వాటికి.
దానివల్ల పాలు పెరుగుతాయి, పాలల్లో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది, యానిమల్ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. ఇలాంటిది వీళ్ళు రైతు స్థాయిలో కూడా మొదలుపెట్టుకోవచ్చు. 250 మెట్రిక్ టన్నులు పర్ యానం కెపాసిటీలో 15 లక్షల్లో మొదలుపెట్టచ్చు. అట్లాగే హైడ్రోపోనిక్ మొక్కజొన్న మేత అన్నమాట ఇది. అంటే మామూలుగా పచ్చి మేత మామూలుగా వాళ్ళ భూముల్లో వేస్తే కనీసం 2 నెలలు ఏదో టైం పడుతుంది అన్నమాట, 1.5 మంత్ 2 మంత్స్ అట్లా అది కోతకు రావడానికి పడుతుంది. ఈ హైడ్రోపోనిక్ సిస్టంలో ఏంటంటే భూమితో పని లేకుండా కేవలం వాటర్ ద్వారానే మొక్కను పెంచుతారు. అలా నేను 7 to 8 డేస్లో వీళ్లకు దాదాపు 8 అంగుళాల పొడవు ఉండేటువంటి మొక్క వస్తుందన్నమాట. జనరల్ రేషియో ఏంటంటే 1 కేజీ మొక్కజొన్నలు తీసుకుంటే 7 కేజీల 8 కేజీల గడ్డి వస్తుంది. ఇది హైడ్రోపోనిక్ పచ్చిదాణా అంటారనమాట. ఇది డైరెక్ట్గా పశువులకు వేయటానికి వీలుగా ఉంటుంది. ఇది మామూలుగా భూమిలో వేసి పంట కోసినప్పుడు వచ్చేటువంటి దానికన్నా కూడా ఇది ఆరోగ్యపరంగా మంచిది. ఎందుకంటే దీంట్లో సీడ్ కూడా ఉంటుంది. మామూలుగా భూమిలో వేసినప్పుడు సీడ్ లోపలే ఉండిపోతుంది, పైన మాత్రమే కోస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఏ సీడ్ నుంచి మొక్క వస్తుందో ఆ సీడ్ కూడా మనం రైతులు మన పంట వీటి దాణగా వేస్తారన్నమాట పశువులకు. అందుకంటే హెల్త్ వైజ్ ఇంకా మంచిది అన్నమాట. అలాంటివి వీళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో 3 లక్షల్లో మొదలుపెట్టచ్చు. 150 కేజీలు పర్ డే కెపాసిటీలో, అది కొద్దిగా మెషిన్ మోడల్లో కనుక వెళ్తే 1000 కేజీలు 1 టన్ పర్ డే కెపాసిటీలో 25 లక్షల్లో మొదలుపెట్టచ్చు. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే గ్రామీణ స్థాయిలో లేదా రైతు స్థాయిలో చేయగలిగే పరిశ్రమలుగా చెప్పొచ్చు. ఈ మొక్కజొన్న దాంట్లో సైలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు సైలేజ్ పద్ధతి ఏంటండి? సైలేజ్ అంటే ఏంటి? సైలేజ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు సైలేజ్ అంటే ఇప్పుడు ఒక విధంగా పచ్చిదాణా అనమాట. అది మొక్కజొన్న పంట జనరల్గా అది 90-95 డేస్ క్రాప్ అది అనమాట. ఎప్పుడైతే మొక్కజొన్న కండెలు గింజలు పాలు పడుతుంటాయో అంటే జనరల్గా 80-85 డేస్ అప్పుడు దాన్ని మొత్తం కట్ చేస్తారు. అంటే ఇంక్లూడింగ్ కండతోటి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత దాన్ని చిప్పింగ్ చేస్తారు చిప్పర్ ద్వారా, జనరల్గా 2 సెంటీమీటర్స్ అట్లా చిప్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే 8 టైట్ బ్యాగ్స్లో ప్యాక్ చేయటం ఆరు సైలోస్లో చేస్తారనమాట. దానికి ఏంటంటే ఒక లేయర్ వేస్తారు, దాని పని కొన్ని బయోకెమికల్స్ స్ప్రే చేసి తర్వాత మళ్ళీ లేయర్స్ ఇలా వాళ్ళు ఆ సైలో మొత్తం ఫిల్ చేసిన తర్వాత పైన ప్లాస్టిక్ షీట్ వేయటం ద్వారా 8 టైట్ ప్యాకింగ్ చేస్తారు. ఒక 15 రోజులు కనుక వదిలేస్తే అది ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత అది ఒక బెస్ట్ యానిమల్ ఫీడ్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే యానిమల్ హెల్త్ బాగుపడుతుంది అండ్ మిల్క్ క్వాంటిటీ పెరుగుతుంది, మిల్క్ క్వాలిటీ కూడా ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతుంది, రైతులు కూడా మంచి ఆదాయం. అండ్ ఇదేంటంటే ఒకసారి వీళ్ళు ఇలా చేస్తే సరిగ్గా కనుక మెయింటైన్ చేస్తే 2-3 ఏళ్ళైనా కూడా అది ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉందన్నమాట. ఇది మన సైలేజ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఈ హైడ్రోపోనిక్ గ్రాస్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాము, అంటే దీని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుంటే ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మనకు ఇప్పుడు ఒకప్పుడు ప్రతి గ్రామంలో పశువుల మేత కోసం అని చెప్పి ఓపెన్గా కొన్ని బంజరు భూములు వదిలేసేవాళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్స్ లాంటివి వదిలేసారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే వేరియస్ స్కీమ్స్ కింద వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం తప్పనిసరి అయింది గవర్నమెంట్స్. అందువల్ల అంటే పచ్చి మేత దొరకటం అనేది మేసంగా ఈ పాడి పరిశ్రమ వాళ్ళకు ఇబ్బంది అన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇలాంటి ఇండస్ట్రీ ప్రతి గ్రామంలో కనుక వస్తే, అంటే ఇక్కడ కేవలం 500 చదరపు అడుగుల స్పేస్లో రోజుకు 1 టన్ను వీళ్ళు పచ్చి మేతను ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. హైడ్రోపోనిక్ అంటే ఇక్కడ భూమితో సంబంధం లేకుండా వాళ్ళు గ్రీన్ హౌస్ ద్వారా కానీ ఆరు కంప్లీట్గా మెషిన్ ద్వారా కానీ వాళ్ళు కేవలం వాటర్ను వాళ్ళు ఇస్తూ వాటర్ ద్వారానే మన ఫర్టిలైజర్స్ ఇస్తూ వాళ్ళు 7 to 8 డేస్లో వాళ్ళు పంట తీసే అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ లేబర్ కాంపోనెంట్ తగ్గుతుంది, భూమి అవసరం ఉండదు, పెస్టిసైడ్స్ అట్లాంటివి వాడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ ప్రైస్కే ఇవ్వచ్చు అనమాట. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ వాళ్ళకి ఇచ్చే రైతులకు మనం పశువుల మేతగా ఇవ్వచ్చు అనమాట. అది అందువల్ల ప్రతి గ్రామంలో ఇట్లాంటిది కనీసం ఒక పరిశ్రమ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే మొక్కజొన్నకి సంబంధించి ఉప ఉత్పత్తులకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి ఇక్కడ? అంటే మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆహార పదార్థాలుగా మొక్కజొన్న అంటే రెడీ టు ఈట్ కానీ రెడీ టు యూజ్ కానీ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నటువంటి కాన్సెప్ట్స్ అవి. ఇప్పుడు మనం మొక్కజొన్న కార్న్ ఫ్లేక్స్ చెప్తున్నాం. యాక్చువల్గా మనం ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు, ఈవెన్ ఉత్తరాయతో కంపేర్ చేసినప్పుడు మన వాడకం తక్కువ. అది కూడా ఇప్పుడు హెల్దీ ప్రోడక్ట్గా
బ్రేక్ఫాస్ట్గా పాలల్లో తీసుకోవటం చేస్తున్నారు. అట్లాగే మామూలుగా వీటిలో మన మిక్సర్లు ఇట్లా కారా మిక్సర్లు ఇట్లాంటి వాళ్ళు ఆయిల్ ఫ్రైడ్ కూడా వాడుతున్నారు అన్నమాట. అది వాడకం పెరుగుతున్నది. ఇకపోతే కార్న్ పఫ్స్ అనేది వెన్ కంపేర్డ్ విత్ ఈ పొటాటో చిప్స్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆయిల్ ఫ్రైడ్, అది ఇది అలా కాదు, ఇది ఓన్లీ రోస్టెడ్ అనమాట, హెల్దీ ప్రొడక్ట్ ఇది. అండ్ ఇక్కడ హానికరమైన ఫ్యాట్ కంటెంట్ ఏమి ఉండదు అనమాట. ఫ్యాట్ అనేది జనరల్గా మొక్కజొన్నలు చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ఇది ఆయిల్ కూడా ఉండదు కాబట్టి అది దానికి స్పైసెస్ యాడ్ కనుక యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్లో అది మార్కెట్లోకి తీసుకెళ్ళవచ్చు. అందుకని కార్న్ పఫ్స్ కూడా మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇందాక చెప్పిన టార్టెలా చిప్స్, ఇది ఒక రవా ఆయిల్ ఫ్రైడే కానీ బట్ ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట. డిఫరెంట్ ప్రోడక్ట్ అండ్ హెల్దీ ప్రోడక్ట్స్ కాబట్టి మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకోవటం కొద్ది కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీ అనాలిసిస్ ప్రకారం ఎందుకు అంటే ఇంత మంచి ప్రోడక్ట్ని బయట మార్కెట్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు? కారణం ఏంటంటే మెయిన్ మన వాళ్ళు పెద్ద బ్రాండ్స్ ఉన్నాయని భయపడతారండి. ఫస్ట్ మేజర్ థింగ్ కాదనమాట. మన ఇంకొకరిని మన సౌత్ ఇండియాలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్రాండ్ ప్రమోషన్ చేస్తే వీళ్ళు ఏది చెప్తారో వాళ్ళు వినేస్తారు. ఇంక నార్త్ ఇండియాలో అలా ఉండదు అసలు. మీరు చూడండి, నేను ఎందుకంటే నేను ఆల్ ఇండియా బయట తిరిగా అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ లోకల్ టేస్ట్ని ప్రిఫర్ చేస్తారు, కానీ ఎవరు ప్రమోట్ చేశారు అన్నది ఇంపార్టెంట్ విషయం కాదు. మనకు అలా కాదు, మనకు పెద్ద స్టార్ కానీ చెప్పేస్తే అది ఏదైనా వాడేస్తాం. అది ఇది బేసిక్ డ్రాబ్యాక్. అండ్ మన ప్రమోటర్స్లో ఉన్న పెద్ద భయం ఏంటంటే అంత పెద్ద ప్రమోటర్, అంత పెద్ద కంపెనీ, వారు అంత పెద్ద హీరో ప్రమోట్ చేస్తున్నాడు, మనం ఒక చిన్న ప్రొడక్ట్తో వెళ్ళగలమా లేదా అనేది వీళ్ళు భయం ఉంటుందన్నమాట. భయం ఉండటం సహజమే, కానీ బట్ ఒక క్వాలిటీ ప్రొడక్ట్తో పోతే అది చిన్న ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళని కూడా ఆదరించడానికి కస్టమర్ ఉంటాడనే విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా మన వాళ్ళు ఎందుకు అంటే బేసిక్ మన సైకలాజికల్ థింకింగ్ కొన్నిసార్లు ఈ ప్రమ ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ అనేది తక్కువగా ఉంటాయి మనకు. మనకు లక్ష మందిలో మహా అయితే ఒక ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తారు అనమాట ఈ ప్రమోట ఈ క్వాలిటీస్ ఉన్నవారు. ఎందుకంటే అదే యాక్చువల్గా అది అలవాటు చేసుకోవాలి. మనకు లేదా అది మన ఉద్యోగం చదువుకున్నా అంటే ఉద్యోగం కోసమైనటువంటి మైండ్ సెట్ మన పెద్దల్లో ఉంది, కొంతమంది యూత్లో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అటు మగవాళ్ళు కానీ లేడీస్ కానీ వాళ్ళలో కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ పెరుగుతున్నాయి అండ్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ఓవరాల్గా అయితే ఈ మధ్య కొద్దిగా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఈ వీటికి కూడా మన మొక్కజొన్న బేస్డ్ ఉత్పత్తులకు కూడా భవిష్యత్తులో మంచి మంచి ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, టెక్నాలజీ పరంగా ఇక్కడ ఎలా ఉందండి ప్రజెంట్ సిచువేషన్? టెక్నాలజీ అన్ని ప్రూవెనేనండి. ఎప్పటి నుంచో మనకు ఈ ప్రోడక్ట్స్ కొత్త, కానీ ఫారిన్ కంట్రీస్లో ఇవన్నీ ఎప్పుడో ప్రూవ్ అయింది. ఇక్కడ కూడా టెక్నాలజిస్టులు ఉన్నారు అండ్ ఈవెన్ మిషనరీ ప్రూవ్ అనేది. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి అయితే ఇంపోర్టెడ్ మిషన్ అది తప్పదు. ఇందాక టోటల్ చిప్స్ అని చెప్పి జనరల్గా ఇంపోర్టెడ్ చైనా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. టెక్నాలజీ ఇస్ ప్రూవెన్, దానికి పెద్ద సమస్య ఏం కాదు. మనం ఈ బేబీ కార్న్ క్యానింగ్ కి సంబంధించి చెప్పారు కదా, ఆ ప్రాసెస్ ఏంటండి? బేబీ కార్న్ క్యానింగ్ కి సంబంధించి ఎలా ఉంటుంది మరి? అంటే యాక్చువల్గా బేబీ కార్న్ అంటే మామూలుగా ఇప్పుడు అది ఒక సపరేట్ వెరైటీ ఆఫ్ కార్న్ అనమాట. కార్న్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లాండ్లో అయితే వీట్ రైస్ని కూడా కార్న్ అని అంటారు. యాక్చువల్గా మైజ్ అనేది దాని మామూలు వర్డ్ అనమాట. కార్న్ అనేది బ్రాడ్గా వాళ్ళు ఆహార ఉత్పత్తులను కార్న్ అని అంటారు అనమాట. ఈ మైజ్ తీసుకుంటే మనం ఈ బేబీ కార్న్ అనేది ఒక ప్రత్యేక టైప్ ఆఫ్ సీడ్ నుంచి వచ్చేటువంటి ఇదనమాట. దాన్ని యాజ్ ఫ్రెష్గానే తీసుకుంటారు వీలైనంత వరకు. అది ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ ఉండే అవకాశం లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే క్యానింగ్ చేస్తారు. జనరల్గా చిన్న చిన్న ఏదైతే మన మొక్కజొన్న కండలు బేబీ కార్న్ కండలు అవుతున్నాయి, అవి జనరల్గా ఎక్కువగా ముదరకుండా ఉన్నప్పుడు బాగా పాలు పడే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే మామూలుగా క్యాన్స్లో అంటే హాట్ వాటర్ విత్ లైట్గా 2% సాల్ట్ వేసింది, హాట్ వాటర్లో ఈ క్యాన్స్ ఇవి పెట్టేసి ఈ కండలు పెట్టేసి పైన సీల్ చేస్తారు. తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేస్తారు, అంటే మళ్ళీ లోపలికి ఎలాంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా ఇట్లాంటివి పోకుండా ఉండటం కోసం స్టెరిలైజ్ చేసి ప్యాక్ చేస్తే ఇక ఆల్మోస్ట్ అది 12 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు ఎక్కడైనా మనం దాన్ని మార్కెట్లో అమ్మొచ్చు అనమాట. అదే కాకుండా అదే క్యానింగ్ ఇండస్ట్రీలో అదర్ ప్రొడక్ట్స్ కూడా చేయొచ్చు. కేవలం బేబీ కార్న్ అంటే కేవలం బేబీ కార్నే కాదు, దాని నుంచి అదర్ ఫ్రూట్స్ కూడా క్యానింగ్ చేయొచ్చు. ఈవెన్ మ్యాంగో స్లైసెస్ చేయొచ్చు, తర్వాత మన జాక్ ఫ్రూట్ చేయొచ్చు, సపోటా లాంటివి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే
ఇది కేవలం క్యానింగ్ అనగానే ఆ ఒక్క ప్రొడక్ట్నే క్యానింగ్ చేస్తారు కావాలా ఇంకోటి చేయడానికి వీలుగా అనే చేయలేదు. అందువల్ల ఏమవుతుందంటే మీకు 300 రోజులు ఏ ప్రొడక్ట్ తక్కువలో ఉంటుందో దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఓకే, అండ్ రానున్న రోజులు ఎలా ఉంటుందండి ఈ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిజం చెప్పాలంటే మంచి భవిష్యత్తు ఉన్న సెక్టార్లో మొట్టమొదటిది ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పచ్చు. అది ఒక అవసరం ఒకటి. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన పబ్లిక్ లైఫ్ స్టైల్ కూడా మారింది. వెనకటి రోజులు అంత లీజర్ టైం ఉండట్లేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, తర్వాత ఉద్యోగాల కోసం దూరాలు వెళ్ళటాలు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. టైం అనేది బేసిక్ ఫ్యాక్టర్ అయిపోయింది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే కన్వీనియన్స్ బేసిక్గా ఈ రెడీ టు ఈట్ కానీ రెడీ టు యూజ్ ప్రొడక్ట్స్ ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్కు ఒక కన్వీనియన్స్ క్రియేట్ చేయడం, ఒక సౌకర్యాన్ని క్రియేట్ చేయటం అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఇట్లాంటిది ఇంకా పెరుగుతుంది. వాస్తవానికి వీళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు వీళ్ళకి టైం అనేది వీళ్ళకి గ్రాడ్యువల్గా అప్రిషియస్ అయిపోతుంది. అందువల్ల అంటే వెన్ కంపేర్డ్ విత్ డెవలప్డ్ కంట్రీస్ మన వాళ్ళు ఇప్పటికీ ఈ యూసేజ్లో తక్కువగా ఉన్నారనమాట. ఇప్పుడు స్టార్చ్ తీసుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో పర్ యానం, అది పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటారు, 5 to 6 kgs ఉంటే మన ఇండియాలో 1.5 kg ఉందన్నమాట. అంటే ఇండస్ట్రియల్ యూసేజ్లో కూడా ఈ కార్న్ మొక్కజొన్న యూసేజ్ పెరుగుతుంది. అందువల్ల అంటే వీటికి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి సెక్టార్స్లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఒకటి. అండ్ ఇది మనకు ముఖ్యంగా ఈ మొక్కజొన్న అనేది అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిలో వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టడం అనేది మంచి భవిష్యత్తు ఉండేటువంటి సెక్టార్స్గా చెప్పొచ్చు. ఓకే, మన వ్యూవర్స్కి ఏం చెప్తారండి, లైక్ ఈ పరిశ్రమ పెట్టాలి అనుకున్నటువంటి ఔత్సాహికులకు ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు? అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్ సమస్య అనేది లేదండి, రెండు రాష్ట్రాలు సఫిషియంట్గానే దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఏ ప్రోడక్ట్కి వెళ్ళాలన్నది ఇంపార్టెంట్ ఇష్యూ. అసలు ఇంతకుముందు చెప్పిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవి ఎలాంటి ప్రోడక్ట్స్ వీళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ యాంగిల్లో చూడాలి, ఏ ప్రోడక్ట్ వీళ్ళు మార్కెట్ చేసుకోగలము ఇదని వాళ్ళు ఆలోచించాలి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ రావు, ప్రాజెక్టుకి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు వాళ్ళు పూలప్ చేసుకోవటం అవసరం అనమాట. అందుకని అవసరమైతే పార్ట్నర్షిప్ కానీ ఆరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఫామ్ చేసి వేరే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కూడా వాళ్ళు తీసుకొని ఒక పరిశ్రమకు తగ్గ ఇన్వెస్ట్మెంట్ను వాళ్ళు సేకరించుకొని వాళ్ళు ముందుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది చెప్పచ్చు. అలానే ఈ ప్రాసెస్ని కనుక మనం పెంచినట్లయితే కోళ్ల పరిశ్రమ పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటారా? అంటే జనరల్గా అది ఉన్నదే షూనేనండి. ప్రతిసారి ఇప్పుడు ఎప్పుడైతే మొక్కజొన్న రేట్లు పెరుగుతాయో కోళ్ళ పరిశ్రమల వాళ్ళు గవర్నమెంట్కి పెట్టుకుంటారు, మాకు సబ్సిడీలు ఇవ్వండి కారణం ఏంటంటే మాకు వాళ్ళకి ఎక్కువ ఫీడ్ దీని నుంచే వెళ్తుందన్నమాట. ఇది సహజంగా ఉండే పరిణామమే అది. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రోడక్ట్ ఇటు డైవర్ట్ అయినప్పుడు దానికి న్యాచురల్గా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే సహజంగా వీళ్ళు దీన్ని కూడా మన ప్రొడక్ట్ కూడా ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసినప్పుడు అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఈ ఫ్లక్చుయేషన్ సహజంగా ఉండేది, మనం దాన్ని కాదనలేమన్నమాట. సో అలానే ఈ పరిశ్రమలు ఎక్కడ స్థాపిస్తే బెస్ట్ అంటారు, అంటే ఉత్పత్తి ఉన్న చోటనే పరిశ్రమ పెడితే బాగుంటుందంటారా, లేదా మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉన్న ఏ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు? ఇది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఇండస్ట్రీని బట్టి వీళ్ళు ఎలాంటి ఇందాక మనం చెప్పినప్పుడు రెడీ టు ఈట్ అండ్ రెడీ టు యూజ్ అనుకోండి, ఇది మార్కెట్ దగ్గరకు పెట్టుకుంటే అవకాశం మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఓపెన్గా బ్యాగింగ్ చేసినా కూడా 3 మంత్స్ వరకు చెడిపోదు, ఈవెన్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనమాట. అదే మనం వీళ్ళు పెద్ద స్టార్చ్ ఇండస్ట్రీ పెట్టాలనుకోండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే క్రాప్ ఉందో అక్కడ పెట్టుకోవాలి. బట్ ఇందాక రెడీ టు ఈట్ ఐటమ్స్ అన్నాం, కార్న్ పఫ్స్, దాని రా మెటీరియల్ ఏంటంటే మైజ్ గ్రిట్స్. ఆ గ్రిట్స్ అనేవి సిటీలోనే ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీ నుంచి రా మెటీరియల్ అనమాట. అక్కడ మార్కెట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అట్లా అంటే వాళ్ళు ఇండస్ట్రీని బట్టి మార్కెట్ని దగ్గరగా పెట్టటమా ఆర్ మన ప్రొడక్షన్కి దగ్గరగా పెట్టడం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ శ్రీనివాసరావు గారు, ఈ రంగంలోకి రావాలనుకునే వారికి మీరు ఏం సలహాలు ఇస్తారు? మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పరిశ్రమిక దాంట్లో మొక్కజొన్న పారిశ్రామిక అవకాశాలు అని చెప్పచ్చు. అంటే మెయిన్ రా మెటీరియల్స్ ప్రాబ్లం లేదు, మనకు సఫిషియంట్గా దొరుకుతుంది. అండ్ పర్ క్యాపిటా యూసేజ్ కూడా మన ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కానీ ఆర్ డొమెస్టిక్ కన్జంప్షన్ కానీ ఆర్ వాటిలో మనం వెన్ కంపేర్డ్ విత్ డెవలప్డ్ కంట్రీస్లో మనం చాలా తక్కువగా ఉన్నాము. ఎందుకంటే భవిష్యత్తులో అయితే
మొక్కజొన్న ఉత్పత్తులు ఉప ఉత్పత్తుల వినియోగం అయితే పెరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. అసలు అందుకంటే వీళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు సరైన ఉత్పత్తులను వాళ్ళు సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే చాలా ఉత్పత్తులు ఉన్నాయి వీటిలో, అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మొదలు పెట్టుకున్నట్టే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి సెక్టార్స్లో ఈ మైజ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలు ఎలా స్థాపించాలి, ఎన్నో డౌట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మీరు చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ నేల తల్లి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.